Good morning, Devan Priya Kumar. Good morning, Devan Priya Kumar. Special good morning to you. Yodhana, Devan, you to matter to Christian Chapter. Nichiuton law, Nikanapiston Drushal Nikodil of Bayani Kalujas name. I say, Ah Bayani Kalujas and Drushal Nikoda, Nil 20 Bayani Kalujas and a panle, Karno, our Nivishal could control Nachitulan. Bible Chapter, no aku. దేవుడు వాడ తయారు చేయమని చెప్పినప్పుడు నీరొచ్చి ఆ నీటిలో ఆ వాడ తేలక మునుపు బైబిల్ చెప్తుంది యెహోవా దేవుడు ఆ వాడ తలుపు బిగించారని. దేవుడు తలుపు వేసేసాడు, ఇక లోపల వారు బయటకు వచ్చే అవకాశం లేదు. అమ్మో నేను బయటకు వచ్చేదామని చెప్పి ప్రయత్నం చేస్తానంటే లేదు, అవకాశం లేదు. ఆ తలుపులోంచి బయటకు వచ్చే అవకాశం లేదు. దేవుడు వెలుపల తలుపు వేసేసాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని తలుపులు వేసేస్తాడు. దేనికి వేస్తాడంటే మనం సురక్షితంగా లోపలకు ఉండడానికే. మనకు వెలుపల మన జీవితంలో కొన్ని చెడు జరిగే ప్రమాదాలు ఉన్నాయి, కొన్ని చెడు జరిగే ఆలోచనలు ఉన్నాయి, కొన్ని నీ జీవితం ఆగిపోవడానికి కారణం ఏదైనా ఉంటే దేవుడు కోరిండి ఆపేసాడికి కారణం ఏంటంటే నువ్వు అక్కడే బాగుంటావు, బయట చెడు జరిగిపోయే ప్రమాదం జరిగే పనుందని చెప్పి దేవుడు నేను లోపల పెట్టేశాడు. బయటంతా తుఫాను వస్తుంది, బయటంతా నీటితో నింపబడిపోతుంది, బయట అటు ఇటు గందరగోళం అయిపోబోతుంది, బయట విచిత్రంగా ఉండబోతుంది, బయట జనాలు చనిపోయి కనిపిస్తారు, బయట ఎన్నెన్నో జంతువులన్నీ చనిపోతున్నాయి, మొక్కలన్నీ కూడా వెతికిపోతున్నాయి, ఎన్నెన్నో గొప్ప పనులు జరిగిపోతున్నాడు బయట, బయట విపత్తున్నప్పుడు బయటకు రాకుండా దేవుడు తలుపు వేశాడు. అవును, దేవుడు తలుపు వేస్తే దాన్ని ఎవరు తీయలేరట, దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు వేయలేరు. ఈరోజు దేవుడు నిజంతో తలుపు మూసేసాడేమో సంతోషపడు. ఈ తలుపు మూసిన ప్రదేశమే నీకు మంచి ప్రదేశం. బ్రదర్, ఎంత దీనిలోంచి బయటకు వద్దాం అనుకున్న ఈ జాబ్లోంచి నేనంటే ఈ జాబ్లో ఉండిపోతున్నాను బ్రదర్, అసలు అట్లా ప్రతి ద్వారం కూడా మూయబడుతుంది. దేవునికి చెప్తున్నా ఆ చోట ఉండు, కొంతకాలం ఉండు, నేను సరైన సమయంలో తలుపు తీస్తాను, అప్పుడు బయటకు వద్దాం. అది దేవుడు నోవాకు తలుపు తీయకుండా ఉన్నాడా? లేదు, తలుపు తీశాడు, తలుపు సరైన సమయంలో తీశాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది కంప్లీట్లీ అంటే ల్యాండ్ అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిపోయినప్పుడు దేవుడు తీశాడు. సరైన సమయంలో తీస్తాడు దేవుడు. సమయోచితమైన జ్ఞానం నీకు ఉండాలి, ఆ జ్ఞానం దేవుని మాట నీకు నేర్పిస్తుంది. అయితే ఈ తలుపు వేసిన తర్వాత కొన్ని నెలలు వర్షం పడింది, రోజులు వర్షం పడింది. ఆ తర్వాత నేల అంతా కూడా నీటితో నింపబడిపోయింది. నేల కాస్త ఎండడం ప్రారంభించింది. ఎండుతున్న నేల ఇంకెంతవరకు ఎండుతుందని చెప్పి నోవాకు దేవుడు చెప్తాడు ఒక కిటికీ చేసుకోమని. అది పడవలో కిటికీ ఉంది, ఆ కిటికీ తెరచి పక్షులు పంపించడం ప్రారంభిస్తాడు, కాకిని పంపిస్తాడు. ఆ కాకి వెళ్ళిస్తే సార్ తిరిగి వెనక్కి రాకుండా ఉండిపోతుంది. ఆ తర్వాత పావులను పంపిస్తాడు, వెళ్తుంది, ఇంకెక్కడ కాలు నిలపడానికి స్థలం లేక వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పావులను పంపిస్తే ఈసారి వెళ్ళి ఒక చిన్న ఒలివ మొక్క తీసుకుని వస్తుంది. ఒక మాట నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎన్నోసార్లు తన బయటకు చూసి ఆ కిటికీ తెరిచి చాలా ఎక్కువగా చూడడం ప్రారంభిస్తాడు ఎప్పుడు ఎండుతుందో అని చెప్పేసి. చూడండి, దేవుడు మన కిటికీలు మన జీవితంలో ఇచ్చాడు, మన జీవితం చూసుకోవడానికి, మన జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది చూసుకోవడానికి ఎన్నెన్నో కిటికీలు దేవుడు ఇచ్చాడు. సంతోషం దాన్ని బట్టి. అయితే ఆ కిటికీలు నేను టెన్షన్ పెట్టకూడదు. ఆ కిటికీ గుండా నువ్వు ఎన్నో దృశ్యాలు చూస్తున్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా నీలో భయాన్ని కలుగు చేయకూడదు. అమ్మో ఎప్పుడు ఇంకా దిగుతామో, ఎప్పుడు వెళ్తామో, నా జీవితం ఎక్కడికి వెళ్తుందో, నా జీవితం అసలు బాగుంటుందో లేదో, నేను అన్ని ప్రశ్నలతో ఆ కిటికీని నింపేస్తుందేమో. లేదు, దేవుడు నీకు ఇచ్చిన కళ బట్టి సంతోషం, నీకు ఇచ్చిన మనసు బట్టి సంతోషం, నువ్వు కళతో కొన్ని చూడగలుగుతావు, కొన్ని మనసుతో ఆలోచిస్తావు. అయితే రెండు కూడా దృశ్యాలే ఇవి. కిటికీ గుండా నువ్వు చూస్తున్న సంతోషపడు, దేవుడికి అనుమతి ఇచ్చాడు అంత ఆలోచించడానికి, అంత చూడడానికి. అయితే చూస్తున్న నువ్వు భయపడిపోతున్నావేమో. అయితే నువ్వు భయపడిపోయినా అక్కడ ఆనందించిన తలుపు నీచత లేదు తీయడానికి దేవుని చేతిలో తలుపు. తలుపు దేవుడు వేశాడు బయట. ఆ తలుపు తీస్తేనే తప్ప బయటకు రాలేవు. నువ్వు కంగారు పడుపుడు ఆపేసి పూర్తిగా డ్రై అయిపోయినప్పుడు దేవుడు తలుపు తెరచడని. అయితే నీరు పూర్తిగా చాలా ఎక్కువ ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది వీరిని దేవుడు మనసులు పెట్టుకొని పెద్ద గాలి కలుగేసేట ఆ నీరంతా ఎండిపోయినట్లుగా. దేవుడు తన పని బయట జరిగిస్తున్నాడు, దేవుడు చేయాల్సిన పని చేస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఆ కిటికీ గుండా చూస్తూ నీ జీవితం గురించి కంగారు పడిపోకూడదు, అలసిపోకూడదు. నా జీవితం ఏంటి అయిపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా జీవితం ఎలా వెళ్తుందో, ఏమవుతుందో కంగారు పడుతూ ప్రశ్నార్థకంగా నువ్వు ఉండిపోకూడదు. కిటికీ ఇవ్వబడింది మరింతగా దేవుడు నమ్మడానికి. దేవుడు గాలి చేత అందజేస్తున్నాడు. అవును, ఇది దేవుడు చూసుకుంటాడు. దేవుడు బయట తలుపేశాడు, దాని అర్థం దేవుడు లోపల ఉండమని చెప్తున్నాడు. బయటికి ఇంకప్పుడు వద్దంటున్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఈ ధైర్యము నీకు నీ కుటుంబానికి కలుగునుగాక. నీ ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, పెళ్లి విషయంలో తలుపు మూయబడితే సంతోషపడు.
కొన్ని మ్యాచెస్ చూసామేమో, ఎందుకు అవ్వట్లేదు, నాకెందుకు అవ్వట్లేదు అని చెప్తున్నామేమో, ఆ తలుపు మొయ్యబడని సంతోషపడు. అది ఎలాంటి జీవితానికి గురి చేస్తుందో, ఎలాంటి జీవితాన్ని త్రోతిస్తుందో నీకు తెలీదు, దేవునికి తెలుసు. నీకు ఒక మంచి వ్యక్తిని ఇచ్చేంతవరకు కూడా ఆ తలుపు మోయబడి ఉండనే. సరిగా దేవుడు తీసినప్పుడు ఒక మంచి ల్యాండ్లోకి నువ్వు దిగుతావు, అంత ప్రిపేర్డ్ ల్యాండ్లోకి నువ్వు దిగుతావు. సగమా, సిద్ధంగా ఉన్నావా దేవుడు చేయబోతున్న బలమైన కార్యాన్ని నువ్వు పొందుకోవడానికి? కళ్ళు మూసుకుంటావా? నీ గురించి ఉదయం నేను ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీ మాట బలమైంది, గొప్పది. నీ ప్రజలు చెప్పావు కంగారు పడిపోద్దని చెప్పావు, కంగారు పడుతూ ప్రవర్తించదని చెప్పావు. నీవు వారి పట్ల గురి కలిగి ఉన్నావు, ఆలోచన కలిగి ఉన్నావు, ఉద్దేశాలు కలిగి ఉన్నావు. వారి కొరకు నువ్వు చేసే గంభీరమైన కార్యాలు వారి తలంపులకు మించి ఉండబోతున్నందుకు నీకు స్తోత్రం. వారికి నెమ్మది కలిగి నువ్వు చేయబోతున్న గంభీరమైన కార్యాలు వారు తలపోసుకుంటూ ముందుకెళ్ళి వారికి వారి గురించి అడుగుతూ ఏసునామున వారికి ఈరోజు గంభీరమైన కార్యం జరుగును గాక ఏసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడు ఖచ్చితంగా గంభీరమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్ము, నమ్మకంతో ముందుకెళ్ళు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. Thank you.